మహావాక్యం మధురమైన పిల్లలు విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహీగా తయారు చేయడానికి చదివిస్తాను ఇది కొత్త విషయము దీనిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు మధురమైన పిల్లలు విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహీగా తయారు చేయడానికి చదివిస్తాను ఇది కొత్త విషయము దీనిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ప్రశ్న బాబా ఒకే విషయాన్ని పదే పదే అర్థం చేయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది జవాబు ఎందుకంటే పిల్లలు గడియ గడియ మర్చిపోతారు కొంతమంది పిల్లలు ఏమంటారంటే బాబా అయితే అదే విషయాన్ని పదే పదే అర్థం చేయిస్తారు బాబా అంటారు పిల్లలు నేను తప్పకుండా అదే విషయాన్ని వినిపించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు మర్చిపోతారు మిమ్మల్ని మాయా తుఫానులు పరుస్తాయి ఒకవేళ నేను రోజూ అప్రమత్తం చేయకపోతే మీరు మాయా తుఫానులతో ఓడిపోతారు ఇప్పటి వరకు మీరు సతోప్రధానంగా ఎక్కడ అయ్యారు ఎప్పుడైతే అలా తయారవుతారో అప్పుడు వినిపించడం ఆపేస్తాను ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ జ్ఞానమనే మూడవ నేత్రంతో ఆత్మనే చూడాలి స్థూల నేత్రాలతో అసలు చూడనే చూడకూడదు అశ్శరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి రెండవ పాయింట్ తండ్రి స్మృతితో తమ దైవీ క్యారెక్టర్ను తయారు చేసుకోవాలి మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను నేను రోజంతటిలో ఆసు నడవడిక అయితే నడుచుకోలేదు కదా వరదానము సదా కేర్ఫుల్గా ఉంటూ మాయ యొక్క రాయల్ రూపం యొక్క నీడ నుండి సురక్షితంగా ఉండే మాయాప్రూఫ్ భవ సదా కేర్ఫుల్గా ఉంటూ మాయా యొక్క రాయల్ రూపం యొక్క నీడ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ వివరణ వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని రియలైజేషన్ శక్తిని మాయం చేసి రాంగ్ను రైట్గా అనుభవం చేయిస్తుంది ఏ విధంగా ఎవరైనా ఇంద్రజాలం చేసినట్లయితే అదే అదేవిధంగా రాయల్ మాయ రియల్ను అంటే నిజాన్ని అర్థం చేసుకోనివ్వదు అందుకే బాబ్ దాదా అటెన్షన్ను డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా ఉండండి అంటే మాయ యొక్క నీడ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి విశేషంగా మనస్సు బుద్ధిని తండ్రి ఛత్రఛాయ యొక్క ఆధారంలోకి తీసుకురండి స్లోగన్ ఎవరైతే సహజ యోగులుగా ఉంటారో వారిని చూసి ఇతరుల యోగం కూడా సహజంగా జోడించబడుతుంది ఎవరైతే సహజ యోగులుగా ఉంటారో వారిని చూసి ఇతరుల యోగం కూడా సహజంగా జోడించబడుతుంది ఓం శాంతి